ఈ మేడారం జాతరకు రూపాయలు 30 కోట్లు, జీవో 59 పేరిట ప్రభుత్వ భూముల కబ్జా, చర్యలకు మంత్రుల ఆదేశం. మొత్తానికైతే కాళోజీ కళాక్షేత్రం 3 నెలల్లో పూర్తి చేస్తాం, కరెంటు బిల్లులు త్వరలోనే మాఫీ చేస్తాం. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి. సమీక్షా సమావేశంలో పాల్గొన్న జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు మేడారం జాతరను ఘనంగా నిర్వహిస్తామని చెప్పేసి మొదటి నుండి ముఖ్యంగా సీతక్క దాని మీద పట్టుబట్టి మరి కార్యక్రమాన్ని ముందు పెట్టుకున్నది. మరి సీతక్క పాలనలో, ఇప్పటికీ సీతక్క ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడే మొలుగులో ఆ కార్యక్రమం జరుగుతుంది, కానీ ఆమె చేతిలో పవర్ లేదు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నిధులను తీసుకొచ్చుకున్న పవర్ లేదు. కాబట్టి మరి నామమాత్రంగా జరిగినటువంటి మేడారం జాతర ఏదైతే ఉందో, ఈసారి జాతరకు సంబంధించిన విషయంలో ప్లాస్టిక్ ఉపయోగాన్ని తగ్గిస్తూ మరి ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఈ క్రమంలో మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ 30 కోట్ల రూపాయలు, మొదటగా 3 కోట్లు అనుకున్నాం, మరి మేడారం జాతరకు 3 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పేసి మా సీతక్క మాట్లాడి 3 కోట్లతో పనులు స్టార్ట్ అయినాయి. అక్కడ మనం మొత్తంగా అయితే 30 కోట్ల రూపాయలు ఖర్చు అయినా పర్లేదు, మేడారం జాతర ఘనంగా నిర్వహిస్తాం, ఇప్పటికే రూపాయలు 75 కోట్లను విడుదల చేశామని, త్వరలో మరో 30 కోట్లను మంజూరు చేయనున్నట్టు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హన్మకొండ పట్టణంలోని కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 6 జిల్లాల అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలపై శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రితో పాటు మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్, దీపు, డాక్టర్ రామచంద్రు నాయక్, జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అంతకుముందు మాస్టర్ ప్లాన్ కోసం స్వీకరించిన భూములు, వేసిన రోడ్లతో పాటు కాళోజీ కళాక్షేత్ర పనులను స్వయంగా పరిశీలించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ఆర్భాటంగా చేపట్టిన ప్రాజెక్టులు, పనులు, వాటి పురోగతి, వారిచ్చిన జీవోలు అర్ధాంతరంగా నిలిచిపోయినటువంటి పనులను పూర్తి చేసే ప్రయత్నం చేస్తామని చెప్పారు. మరి వరంగల్లో ఇక్కడ హైదరాబాద్లో రవీంద్ర భారతి ఏ విధంగా ఉందో దానికన్నా గొప్పగా కాళోజీ కళాక్షేత్రాన్ని కడతామని చెప్పేసి కేసీఆర్ మాట్లాడడం జరిగింది, దాన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది, అంటే ప్రారంభించడం జరిగింది. మరి కాళోజీ కళాక్షేత్రానికి ముగ్గు పోసి బిల్డింగ్ కట్టాలని ఆలోచన చేశారు, కానీ దాన్ని మొత్తం పూర్తి చేసి నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభించే ప్రయత్నం మాత్రం చేయలేదు. దాని కాళోజీ కళాక్షేత్రం పేరుతో దాదాపు ఇప్పటికీ ఎన్నో ఏళ్ళు గడుస్తున్న కాళోజీ కళాక్షేత్రం నిర్మాణంలో ఎందుకు ఉన్నది? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరీ కాళేశ్వరం ప్రాజెక్టును మీరు నిర్మిస్తారు, 3 సంవత్సరాల్లో నీళ్లు మొత్తం పొంగిపోతాయి. మరి ఇక్కడ కాళోజీ కళాక్షేత్రానికి సంబంధించిన విషయంలో వరంగల్లో ఆ కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మిస్తే దాన్ని ఉపయోగించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి, ఆ కాళోజీ కళాక్షేత్రం అనేది వరంగల్కి వన్నెదిచ్చే విధంగా ఉంటుందని చెప్పేసి మాట్లాడినట్లు మీరు దాని విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహించారు? మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాట ఇస్తూ ఉంది, తప్పకుండా ఆ కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మాణం పూర్తి చేసి మన అందరి ముందు తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి కనీసం వీళ్ళైనా కూడా ఆ మాట నిలబెట్టుకుని 6 నెలల్లో కరెక్ట్గా దాని మీద అధికారులు సరిగ్గా పనిచేసేదంటే 6 నెలల్లో పూర్తి చేసుకొని 6 నెలల్లో మళ్ళీ దాన్ని ప్రజల ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నది. మరి ఇప్పటికైనా ఆ ప్రభుత్వాలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సివిల్ సప్లైస్ నిర్వీర్యం చేశారు. 2014లో 3,000 కోట్లు ఉన్న అప్పు నేడు 58,860 కోట్లకు చేరింది. మరి కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబికి ఈ ప్రభుత్వం అప్పగించలేదు. మేడిగడ్డ డిజైన్లోనే భారీ లోపం ఉంది. డిటెక్టివ్ మైండ్ సెట్ ఉన్నోళ్లే కరెంటు బిల్లు కట్టొద్దు అంటారు బీఆర్ఎస్పై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. పౌర సంబంధాల శాఖను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క విమర్శించారు. శనివారం హైదరాబాద్లోని సచివాలయంలో పౌర సరఫరాలు, సాగునీటి శాఖలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 2014లో 3,000 కోట్లున్న అప్పు 2024 నాటికి 58,860 కోట్లకు చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్ర ప్రభుత్వం కేవలం 387 కోట్ల బకాయిలుండగా ప్రస్తుతం అవి 14,354 కోట్లకు పెరిగాయని చెప్పారు. 2014కు ముందున్నటువంటి ప్రభుత్వాలు రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయడానికి ఆ శాఖకు ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లించగా గత ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా రుణాలు తీసుకోమని గ్యారంటీ ఇచ్చి చేతులు దులుపుకుందని విమర్శించారు. కానీ రైతులు పండించిన ధాన్యం తామే కొనుగోలు చేస్తున్నట్టు డబ్బా కొట్టుకోవడం జరిగింది. మరి ఏది ఏమైనా కూడా రైతు ప్రభుత్వం అని చెప్పేసి చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు కూడా అన్యాయం చేసింది. దాంతోపాటు 3,000 కోట్లు అంటే తెలంగాణ వచ్చినప్పుడు, తెలంగాణ ఏర్పాటు చేసినప్పుడు 2014లో 3,000 కోట్లు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ అప్పు ఈరోజు 58,860 కోట్లు ఏ విధంగా అయింది? ఎవరి స్వలాభం కోసం, ఎవరి ప్రయోజనాల కోసం మరి 58,000 కోట్లకు ఈరోజు ఇగబాకింది అనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు 58,000 కోట్ల అప్పు అయింది అని చెప్పేసి మాత్రమే మాట్లాడుకుంటూ ముందు పోతున్నటువంటి వీళ్ళు మరి రానున్న రోజుల్లో ఈ అప్పులు చేయకుండా మీరు ప్రజాపాలన ఎట్లా కొనసాగిస్తారు? ఆ విషయాన్ని కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి. మరి 58,000 కోట్లు ఉన్నటువంటి ఈ అప్పుని మీరు 100 కోట్లు చేస్తారా?
లేదు అని అంటే ఇంకా ముందు చేసినటువంటి తప్పులు ఏవైతే ఆ తప్పుల్లో ఉన్నటువంటి జరిగినటువంటి లోపాలను సవరించి మరి ఈరోజు లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి ఆ కార్యక్రమం గురించి మాట్లాడుతున్నాం. అందులో 10,000 నుండి 20,000 కోట్ల రూపాయలు 10 నుండి 20% కేసీఆర్ కుటుంబానికే కమిషన్ పోయిందని చెప్పేసి చాలాసార్లు మీరు కూడా మాట్లాడారు. ప్రతి పథకంలో 10% కమిషన్ కేసీఆర్ పోతాయని మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు కూడా చాలామంది ఉన్నారు. మరి ఈరోజు ఆ 10,00,000 కోట్లలో 10,000 కోట్లు కేసీఆర్ కనుక కుటుంబానికి లాభం చేకూరితే ఆ 10,000 కోట్లను మీరు వెనక్కి తీసుకొస్తారా? మరి ఏం చేయబోతున్నారు? మరి ప్రజాపాలన అంటే ఈరోజు గొర్రెల పంపిణీ దగ్గర మొదలుకొని ప్రతి పథకంలో అవినీతి జరిగింది. మరి అవినీతికి సంబంధించినటువంటి జరిగినటువంటి అవినీతిలో ఎన్ని కోట్లు వాళ్ళు నొక్కేసారు, ఆ 8,00,000 కోట్ల రూపాయలను మీరు మళ్ళీ వెనక్కి తీసుకొస్తారు? ఈ విషయాన్ని కూడా చెప్పాలి. కేవలం నామమాత్రంగా కేసులు నమోదు చేసి చేతులుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేయొద్దు. మరి ఏ విషయాల్లో స్కామ్లు జరిగినాయి, ఆ స్కామ్లకు సంబంధించిన అన్ని విషయాల్లో వాటిని బయట తీసి ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. అన్యాయం జరిగినటువంటి పథకాల్లో తప్పకుండా ఆ డబ్బుని వెనక్కి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది అని మేము కోరుతా ఉన్నాం.